ప్రభునేసు క్రీస్తు నామములో యుద్ధకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారని తలస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి గృహాల్లో నిస్వార్త ప్రకటన జరుగుతూ ఉండగా ప్రభువా మాట్లాడటానికి వాక్శక్తినిచ్చి నన్ను బలపరచండి. ప్రతి గృహంలో ప్రభువా ప్రతి కుటుంబ సభ్యుడు కూడా నీ మాటలు విని దీవించబడటానికి సహాయం చేయండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడు నీ మాట విని నీ మార్గమును కనుగొని నిన్ను వెంబడించి కృప మా అందరికీ దయచేయమని ఈ దీవెనలే ఇస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గత వారం మనం ధ్యానం చేసినటువంటి అంశం మార్త మరియా లాజరు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసామండి. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితున్న నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితున్న నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికృతదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికృతదైన ప్రేమామృతం నీలోనే దాచవు ఈ నాటికై నీ రుణం తీర్చను ఏ నాటికి నీలోనే దాచవు ఈ నాటికై నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితున్న నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితున్న నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును. ఇది మూడు చరణాల పాట అండి. ఒక్క చరణాన్ని పాడినను. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. సమయాన్ని బట్టి దేవుని చిత్తమైతే మరొకసారి పాడుకుందాం. ప్రభు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ దినాన మీ అందరితో కూడా కలిసి దేవుని యొక్క మాటలను మరి మనం నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామండి. కొద్దిసేపు మనం ఈ వాక్యం మీద మనస్సుంచి శ్రద్ధగా విని దీవించబడాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ అంశం పేరేంటంటే సకలాశీర్వాదాలకు నిలయం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎక్కడుంది ఆ నిలయం అని మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథమే సకల ఆశీర్వాదాలకు కూడా నిలయం అన్నమాట. అందరికీ ఆశీర్వదించటానికి అందరికీ కూడా. అయితే ఇందులో పాపులని పరిశుద్ధులని ఏ భేదము లేదు. పాపులకు పరిశుద్ధులకు అందరికీ సమానముగా ఆయన వర్షమును సూర్యుని సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భౌతికమైన ఆశీర్వాదాలు సృష్టిలోనే ముందుగానే దేవుడు మన కొరకు ఉంచాడు, ప్రసాదించాడు. ఉంచాడు అనే దానికంటే ప్రసాదించాడు అంటే బాగుంటుంది. అయితే మత్తయి సువార్త 5:45 ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఆయనకి భేదం లేదు. పరిశుద్ధులని పాపులని భేదం లేకుండా సూర్యుని అనుగ్రహించాడు మనందరి కొరకు. అలాగే వర్షాన్ని కూడా అనుగ్రహించాడు. ఆయన ఋతువులను కూడా అలాగే సమకూర్చాడు. అపొస్తల కార్యములు 14:17 ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను తృప్తిపరచుచు మేలు చేత తన్ను కూర్చిన సాక్ష్యం లేకుండా ఆయన చేయలేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే అందరూ ఆశపడతారు, అందరూ కూడా ఇష్టపడతారు, అందరూ కూడా వాటిని పొందాలనేటువంటి మనసు కలిగి ఉంటారు. ఏది ఏమైనా ఏ ఆశీర్వాదం ఉన్నా భౌతికంగా ఈ భూమి మీద మనం ఇక్కడే విడిచి పెట్టాలి. మన ఈ దేహంలో ఈ భౌతిక సంబంధమైన ఈ దేహంలో మరొక కనబడనే ఆత్మ ఉంది. దీనికి చావు లేదు, ఈ ఆత్మకు చావు లేదు. ఈ శరీరం అయితే మట్టిలోనో నిప్పులోనో ఎక్కడో చోట కాలిపోద్ది, నశించిపోద్ది, లయమైపోద్ది. కానీ లయము కాని ఒక ఆత్మను దేవుడు మనలో ఉంచాడు. ఆ ఆత్మ యుగయుగాలు జీవించే ఉంటుంది, నిత్యము జీవించే ఉంటుంది. మరి దానిని గుర్చినటువంటి ఆలోచన మనుషుడు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ దేహాన్ని పోషించుకోవటానికి ఋతువులను, ఆహారమును, వర్షమును, సూర్యుణ్ణి, మన యొక్క మనసు ఉల్లాసముగా ఉండటానికి, మన యొక్క హృదయాలు సంతోషముతో మేలులతో నింపబడటానికి మరి ఆయన మనకు సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించాలి, అదేంటంటే మన లోపల ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు మాత్రం ఇవి కానే కావు. శరీరాన్ని సంరక్షించుకోవటానికి పొందే ఆశీర్వాదాలు మాత్రమే. మన ఆత్మ కుటుంబ లోపల దీన్ని పోషించాలి, దీన్ని రక్షించాలి, దీన్ని కాపాడాలి. ఈ ఆత్మను మనం క్షేమదాయకంగా మరి నడిపించుకోవాలి. ఇది మనం గ్రహించవలసినటువంటి ఆశీర్వాదం అన్నమాట. ఇది కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే అందరూ అర్థం చేసుకుంటారు, ఆశపడతారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తన అద్వితీయ కుమారుని యందు మాత్రమే ఉంచాడు ఆయన. ఎక్కడ దొరకవికయ్యి అద్వితీయ కుమారుని మనం కలిగి ఉంటే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటాం. అలాగా తన కుమారునిలోనే ఉంచాలి ఆ ఆశీర్వాదాలు అన్ని అనుకుని తండ్రికి అది ఇష్టమైంది ఆయనలో ఉంచటం ద్వారా. అప్పుడు ఆయన అంటాడు యోహాను సువార్త 10:9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. వాడు రక్షింపబడిన వాడై
లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయును ఆయన ద్వారము గుండా వెళ్ళేటువంటి వాడు ఇది ఆత్మ సంబంధమైన ఆహారం అన్నమాట ఏంటా మేత ఆత్మకు కూడా ఆహారం వేయాలి దేహానికి ఆహారం ఎలాగ వేసామో ఆత్మకు ఆహారం తెలియదు చాలా మందికి దేవుని యొక్క వాక్యము మన జీహ్వకు మధురమైనటువంటిది మన ప్రాణాన్ని ఉత్తేజపరిచేటువంటిది దేవుని యొక్క వాక్యము మనలను బలపరిచేటువంటిది బ్రతికించేటువంటిది మన ఆపదలన్నిటిలో నెమ్మదినిచ్చేటువంటిది కాబట్టి ఆయన ద్వారము గుండానే మనం ప్రవేశించాలి ఎవరైనా అలా ప్రవేశించిన యెడల వాళ్ళు రక్షించబడి లోపలికి పోవచ్చు బయటికి వెళ్తూ లోపలికి వచ్చిన బయటికి వెళ్ళిన మేత మేసే సమృద్ధిని కలిగి ఉంటారంట అంటే నువ్వు ఇంటిలో ఉన్నా వెలుపల ఉన్నా నువ్వు పొలంలో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా నువ్వెక్కడున్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలవు అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యద్దకు ఎవ్వడను రాడు ఎందుకు నేను నేను నేనే అంటున్నాడు ఈయన అంటే ఆయన కట్టే అధికారాన్ని తండ్రైన దేవుడు ఇచ్చాడు అలా ఇవ్వటం తండ్రికి అభిష్టం ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా ద్రాక్షావల్లిని నేను అంటాడు నేను మంచి కాపరిని అంటాడు నేనే ద్వారం అంటాడు నేనే మార్గం అంటాడు నేనే సత్యం అంటాడు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఈ మాటలు ఒకసారి ఆలోచించండి నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు ఎవడనో నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నిలవని వాడు ఫలింపడు ఇందులో ఇంకేమన్నా ఆ అర్థాలు వివరించాల్సినవి ఉండి అంటారా ఏమీ లేవు ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో దేవుడు వారితో నిలిచి ఉంటాడు ఎవరితో దేవుడు ఉంటాడో ఎవరిలో దేవుడు నివాసం చేస్తారో వారంట బహుగా ఫలిస్తారంట ఎంత గొప్ప ధన్యత అండి ఇది సరే దేవునితో వాళ్ళు ఉండరు వాళ్ళ దేవుడితో ఆయన కూడా వీళ్ళతో ఉండడు మరి అప్పుడేంటి పరిస్థితి అప్పుడు అంటాడు ఆయన కింద వచ్చిన మాటల్లో నాకు వేరుగా ఉండి మీరేమయ్యునో చేయలేరు ఏదో ఒకటి చేయగలమా చాలామంది అనుకుంటారు ఏదో ఒకటి చేద్దామని ఏమీ చేయలేవు నువ్వెంత జ్ఞానివైనా బలవంతుడివైనా ధనవంతుడివైనా నీ వల్ల ఏమీ కాదనమాట అందుకే అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే అసలు మరి ఎవని వలనను రక్షణ కలగలేదు ఈ నామమునే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ మనుష్యుల్లో కూడా రక్షణ పొందలేము ఏ నామంలో రక్షణ లేదు ఆకాశం క్రింద ఉన్న ఏ మనుషుల్లో కూడా రక్షణ లేదు కాబట్టి రక్షణ పొందాలి అంటే క్రీస్తుకు వెలుపల ఉంటే మనమేమీ చేయలేము క్రీస్తు లోపల ఉంటే సమస్తమును ఆయనలోనే గుప్తము చేయబడ్డాయి సమస్తము ఆయన గుప్పిటిలోనే ఏమర్చబడి ఉన్నాయని మనం గ్రహించాలి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడిందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడినగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను ఏం ఆశీర్వాదం అంట పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మీద మనసు పెడుతున్నారు ఇవే కావాలి అని కానీ నిత్య జీవము నిత్య రాజ్యము అనేది ఒకటి ఉంది ఆ రాజ్యములో మనం ప్రవేశించినప్పుడు నిత్య జీవం మనకు లేకపోతే మన జీవము మన యొక్క ఆత్మ ఎండిపోద్ది ఎండిపోయిన దానిని తీసి అగ్నిలో వేయటమే జరుగుద్ది కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము కనుక క్రీస్తు యేసులో ఉన్న ఆశీర్వాదాన్ని మనందరము పొందుకోవాలంటే ఆయనలోనే మనము అంటకట్టబడాలి క్రీస్తుకు వెలుపల ఉన్నట్లయితే మనము మన యొక్క పాపములో మన యొక్క అతిక్రమములో విరోధముగా దేవునికి లెక్కింపలేనని ఉంటాయి అవి ఖచ్చితంగా లెక్కించబడతాయి కానీ క్రీస్తులోనికి ఒక వ్యక్తి వస్తే ఆ అతిక్రమాలన్నీ క్షమించబడతాయి ఆయనకు విరోధముగా ఉన్న ప్రతి పాపము క్షమించబడద్ది కానీ మరి దానిని ఎన్నటికీ కూడా ఆయన నేను జ్ఞాపకము చేసుకున్నానని అబద్ధమాడ జాలని వాణి వలన వాగ్దానము చేయబడి ఉన్నదన్నమాట
హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. పరలోకపు అతిథి మనకున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ నివాసము మనం కలిగి ఉండాలి. క్రీస్తుకు వెలుపల వారుగా అనుభవించలేరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. క్రీస్తుకు వెలుపల ఉంటే, ఆయనకు వేరై ఉంటే, అతిక్రమాల్లో ఉంటే, పాపములో ఉంటే ఎవరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. వారెంత ప్రార్థన చేసినా ఆశీర్వాదాలు కుమ్మరించమని అవి అనుభవించేటువంటి స్థితిని వారు పొందుకోలేరు. అవి అనుభవించాలి అంటే ఖచ్చితంగా మనము ఆయన యందు ఉండాలి. అవి అనుభవించాలి అంటే ఆయన మనతో ఉండాలి. ఇట్టి సంబంధమును మనం కలిగి ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పరలోకపతిది అయిన పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ నివాసమును మనం కలిగి ఉండాలి. క్రీస్తుకు వెలుపల ఉంటే మనం ఈ సంగతులు అర్థం కావు. లోకంలో ఆయన్ని అనేకులు అర్థం చేసుకోలేదు. ఆయనను తెలిసినా తెలియనట్టుగానే, ఆయనను ఎరగనట్టుగానే ఉన్నారు. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధులకు మాత్రమే తెలుస్తాయి. శరీర సంబంధమైన విషయాలు శరీర సంబంధులకు మాత్రమే తెలుస్తాయి అన్నమాట. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ప్రసంగం చేస్తున్న సమయంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారు. ఈ వరం కావాలా ఎవరికన్నా? అదెందుకు మాకు? వరాలంటే భూమి మీద చాలా ఉండే అవి కావాలి. పొలం కొనుక్కోవటమో, ఉద్యోగం సంపాదించటమో, మంచి బిడ్డలను కలిగి ఉండటమో, ఆస్తిపాస్తులు కలిగి ఉండటమో, అందం కలిగి ఉండటమో, ఏవో ఆశీర్వాదాలంటే ఎలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితులను మేము కోరుకుంటాం. కానీ పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ అనే ఆశీర్వాదాన్ని మాకెందుకు? అర్థం కాదు. కానీ ఈ వాగ్దానము, ఈ వరాన్ని ఆయన ఏ భేదము లేకుండా బాప్తిసం పొందిన వారందరికీ, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేకుండా అందరికీ సమాన వరముగా, దూరస్తులకు సమీపస్తులకు కూడా ఇది సమాన వరముగా అనుగ్రహించాడు. ఇది మనకు ఉచితముగా దేవుడు అనుగ్రహించాడు. అవిశ్వాసులైన వారు తమ సొంత వెలుగులో నడుస్తారు. దేవుని యొక్క వెలుగులోనికి నిలబడక ఉండటానికి ఇష్టపడరు అన్నమాట. సొంత వెలుగు ఒకటి ఉంటుంది వాళ్ళకి. సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. అలాగనా అందులోనే నిలబడి దానికే వారు అప్పగించుకొని వారి మేలులు వారి ఆశీర్వాదాలు వారు పొందకుండా వారే ఆటంకముగా ఉంటారన్నమాట. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మన సొంత వెలుగు కంటే, మన సొంత నిర్ణయాల కంటే, మన సొంత స్థితిగతుల కంటే దేవుని యందు మనం ఉండాలి. ఆయన మన యందు ఉంటాడు, అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. ఆయనకు బయట ఉన్నా, ఆయనకు దూరముగా ఉన్నా, ఆయనలో లేకుండా విడిగా ఉన్నా, మన సొంత ఆలోచనల ప్రకారం మనం ఉంటే ఆయనకు వేరుగా ఉండి మీరేమీనో చేయలేరు. చాలామంది అనుకుంటారు, నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళి ఏదో భక్తిని సంపాదించుకుందామని. నీ జన్మకు అది సాధ్యపడదన్నమాట. దేవుని మాట అంటే మాట, ఆయన అబద్ధమాడ జాలని దేవుడు. ఆయన వాగ్దానం చేసాడు అంటే అది తప్పక నెరవేర్చే దేవుడుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, మరి దేవుని యొక్క మాటను నమ్మేటువంటి వారి జీవితాల్లో రోమపత్రిక 8:28లో ఆయన ఒక మాట చెప్తున్నాడు, అన్నీ మేలులే చేయటానికి. ఎందుకంటే వారు దేవుని ప్రేమించారు కనుక, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. 8:28లో వ్రాయబడింది రోమాపత్రికలో. క్రీస్తుకు వెలుపల నిలిచి ఉంటే మా తండ్రి అని మనం పిలవలేం, మా తండ్రి అని ప్రార్థించే హక్కును మనం పొందలేం. ఇటు వారందరూ కూడా ఏమని పిలవాలి మరి దేవుణ్ణి? మా సృష్టికర్త అని పిలవాలా? మమ్మల్ని సృష్టించింది నువ్వే కాబట్టి నువ్వు సృష్టికర్త అని పిలవటానికి సరిపోతావు, కానీ మా తండ్రి అని పిలవటానికి మాత్రం సరిపోవన్నమాట. ప్రభువులో ఉన్నవారైతే తండ్రి యొక్క కుటుంబంలోనికి నిన్ను దత్తతగా తీసుకున్నాడు. దత్తత చేయబడిన వారై ఉన్నారు. అబ్బా తండ్రి అని పిలుస్తారు, స్వతంత్రత కలిగి ఉంటారు, ఆయన వారై ఉంటారు. గలతీ పత్రికలో వ్రాయబడిన దేవుని మాటలు అన్నమాట. 4వ అధ్యాయము
ఐదు ఆరు వచనాలు. రోమా 8:29లో కూడా, ఎందుకనగా ఆయన తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవునట్లుగా దేవుడెవరిని ముందుగా ఎరిగెనో తన కుమారుని యందు స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ జ్యేష్ఠుడు మనందరి కొరకు విజ్ఞాపన చేసే జ్యేష్ఠుడు. ఆయన జ్యేష్ఠుడు, ఆయన తర్వాత మనందరం కూడా ఆయన పిల్లలుగా మార్పు చెందామన్నమాట. ఆయన పిల్లలుగా మనలను దత్తత తీసుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన కొరకు విజ్ఞాపన చేసే మనకు ఒక పెద్ద అన్నగా, మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఒక ఉత్తరవాదిగా ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు. క్రీస్తులోనికి రాలేనటువంటి క్రైస్తవ వేతరులతో చాలామంది క్రైస్తవ జీవితాలను, బాధ్యతలను ఫలవంతంగా చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. క్రైస్తవ జీవితంలోనికి రాక క్రైస్తవ వేతలతో పొత్తు పెట్టుకొని జీవితాలను, బాంధవ్యాలను ఫలభరితం చేసుకోవాలనుకుంటారు, కానీ అవి సాధ్యపడదు. ఎక్కువగా ఫలభరితంగా ఉండలేమనే సత్యాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 6:38లో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రమును కూడా బయటకు త్రోసివేయను. స్పష్టంగా చెప్పబడినటువంటి మాట అన్నమాట అది. నేనెన్నడూ బయటికి త్రోసివేయను, నాలోనికి స్వీకరిస్తా, నేను అతనిలో నివసిస్తా. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు గనక నేను హత్తుకుంటా, నేను ప్రేమిస్తా. నాలో నిలిచి ఉండండి, మొదటగా నా వాక్యాన్ని వినండి, నా వాక్యాన్ని నిలిచి ఉండేలాగున మీరు సిద్ధపడండి. విని వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు, విని వాక్యాన్ని విడిచిపెడితే దేవుణ్ణి కూడా మనం విడిచిపెట్టినట్లే. కాబట్టి వాక్యాన్ని మీరు బహుభద్రంగా తలపోసుకుంటూ, వాక్యాన్ని బహుభద్రముగా మనసులో దాచుకుంటూ, దాన్ని నెమర వేసుకుంటూ, దానిలోనే మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. వాక్యము వెలుగులో అభివృద్ధి చెందాలి. అలా ఉంటే మనం దేవుని యందు ఉన్నట్టు. చాలామంది వాక్యం చదవరు, వాక్యం తెలియదు, వాక్యపు స్పృహ ఉండదు. వాళ్ళ సంఘంలో ఉన్న అయ్యగారు ఏం చెప్తే అదే దేవుడి మాటిక. అలా ఎంతోమంది జీవితాలు రకరకాల ఇబ్బందులకు గురైపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. మనము ఈ గ్రంథాన్ని చదువుతూ గ్రంథములో ఉన్న దేవుని యొక్క మాటలను, గ్రంథములో ఉన్న సకల ఆశీర్వాదాల నిలయాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఈ సకల ఆశీర్వాదాలను మనం పొందుకునే వీలుగా దేవుడు మనకు అనేక సదుపాయాలను నేర్పిస్తూ అనుదినము మన హృదయాన్ని కదిలిస్తూనే ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా త్రోసివేయను, నా యొద్దకు వచ్చువాని నేను బయటికి త్రోయను, నేను లోపలికి ఆహ్వానిస్తాను. నాతో ఉన్నటువంటి వారు లోపలికి వెళ్ళినను, బయటికి వెళ్ళినను నా గొర్రెలు ప్రశాంతంగా మేత మేస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను మంచి కాపరిని, నేను నిజమైన గొర్రెల కాపరిని. కాబట్టి నా కాపుదలలో ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు, నా కాపుదలలో ఉంటే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు, నా కాపుదలలో ఉంటే మీరు ఆశీర్వాదదాయకంగా ఉంటారు, నా కాపుదలలో ఉంటే మీకే కొదువ ఉండదు అని ఇక్కడ తన మరి బిడలతో ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడనమాట. రోమాపత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి మరి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? ఆయన మరణములోనికి బాప్తిసం పొందాం, ఆయన మరణములో మనం పాలిభాగస్థులుగా ఉన్నాం, ఆయన యొక్క పునరుద్ధానములో మనం పాలిభాగస్థులుగా ఉన్నాం. కాబట్టి ఆయన ఆశీర్వాదాలన్నింటిలో కూడా మనం పాలిభాగస్థులం. మనం కలిగి ఉన్న తండ్రి, మనం కలిగి ఉన్న క్రీస్తు ప్రభు ఆశీర్వాదాల నిలయం. కాబట్టి మనం ఎన్నడూ కూడా మాకు అది లేదు, ఇది లేదు అనేటువంటి మరి నిరాశ నిస్పృహల మధ్యన మనం ఉండకూడదని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ప్రభు పిల్లలం, ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనలను దత్తతగా తీసుకున్నాడు. ఆయన ఆస్తిలో మనకు వాటా ఉంది, ఆయన రాజ్యంలో మనకు వాటా ఉంది, ఆయన హక్కులన్నిటిలో కూడా మనకేముందండి హక్కులు ఉన్నాయి.
కానీ మీ పొందలేక పద్దాకి అడుక్కోవటమే అని అడుక్కోండి. కానీ ఒక ధైర్యాన్ని కూడా కలిగి ఉండండి. నా తండ్రివన్నీ నాయే, భూమి మీద అసలు ఆయన లేకుండా ఏదినో లేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. నేను కలిగి ఉన్నదంతా నాకు నా దేవుడు ఇచ్చింది. చక్కని చక్కని పాటలు కూడా మంచి అర్థాన్ని ఇచ్చేయి ఉంటాయి. నేను కలిగిందంతా కూడా నువ్విచ్చిందే. మంచి పాట, లేక లేక నేను కుమారుని కొరగా కనగా తిరిగి నువ్వు బలిమ్మంటే నీకు ఇచ్చేశా. ఇచ్చిన నీవే బలి కొరగా తెచ్చి నీకే అర్పించిన అబ్రహాముల, నిన్నేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. ఎంత చక్కని అనుభవాలండి. మనం కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన దయవలనే మనము కలిగి ఉన్నాం. మళ్ళీ ఏమంటిస్తామా, ఆయన ఇచ్చేటప్పుడేమో మన పెత్తనం ఏమి ఉండదు, ఆయనే ఇవ్వాలి 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 ఇవ్వాలి, ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి. ఆయన ఇచ్చినాక అందులో నుంచి తిరిగి ఇస్సాకును నాకు ఇచ్చేయమని అడిగితే ఆ ఇస్సాకు ఎంత సిద్ధ మనస్సుతో ఇచ్చేసాడో అలా మనం ఇవ్వగలమా? పొందేవారిగానే ఉంటున్నాం కానీ ఇచ్చేవారిగా కూడా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఎక్కడండి తీర్చేది? క్రీస్తు యేసు మహిమలో. ఎవరు తీర్చేది? తండ్రి అయిన దేవుడు. తన దగ్గర ఐశ్వర్యం ఉందంట, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి, ఆయన చేతిలోనే ఉన్నవి. ఆయనకు వేరుగా ఉంటే నువ్వేమీ పొందలేవు. నీకు నువ్వే ఉండాలనుకుంటావు, నా నీతే గొప్పదనుకుంటావు, నా భక్తే గొప్పదనుకుంటావు, నా ప్రార్థనే గొప్పదనుకుంటావు, నాకు ఇది చాలనుకుంటావు. కానీ మోసపోవద్దు ఎవరు కూడా. నువ్వు దేవుని వైపు చూడాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వైపు చూస్తే నీ తండ్రి అయిన దేవుడు ఆయన ఐశ్వర్యములో నుంచి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటూ ఉన్నారో వారందరి హృదయాల్లో కూడా గొప్ప మార్పు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మా అంతటా మా స్వనీతిని ఆధారము చేసుకునకుండా నీ యందు నిలిచి ఉండటం నేర్పించండి. మీలో ఉన్న సకల ఆశీర్వాదాలు మేము పొందుకోవటానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మా ఆత్మను గూర్చిన చింతన మాకు కలిగించి ప్రతి కుటుంబంలో ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లుగా, అందరూ ఆత్మీయ అవసరాలతో దీవించబడినట్లుగా ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచమని, ఈ వాక్యము విన్న ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరచండి బలపరచండి, ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రతి అవసరతలను తీర్చమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం.